అధికారం కోసం మేము ఏదైనా చేస్తాం, అధికారం మాకు వచ్చేదాకా ఎంతమందినైనా కొంటాం. ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో గతంలో చేసిన అరాచకాలు అన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఎప్పుడు మంది కావాలి, ఎప్పుడు అధికార పీఠం కావాలి, ఎమ్మెల్యేలనైనా ఎవరినైనా కొనేయాలి, పక్క పార్టీ వాళ్లను కోట్లకు రూపాయలకు ఆఫర్లు చేసి లాగేయాలి. తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు అంతా ఇంతా కాదు. గతంలో ప్రభుత్వంలో వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు కూడా చేసిన అరాచకాలు ఇలాంటివే. ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళు నా పక్కన ఉండాలి అనే మాదిరిగా చంద్రబాబు కోట్లకు కోట్లు ఆఫర్ చేస్తూ ఇతర పార్టీలో నుంచి నేతలను లాగేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 23 మంది ఎమ్మెల్యేలను సైతం ఆనాడు లాగేసుకున్నారు. కోట్లకు కోట్లు ఆఫర్లు ఇస్తూ లాగేసుకున్నారు. కానీ విధి ఎప్పుడు మన సైడ్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మనల్ని బుక్ చేస్తుందో చెప్పలేం. ఏకంగా ఇప్పుడు చంద్రబాబు బాగోతాలన్నీ బట్టబయలవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర తనకు నాడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఒక బ్రహ్మాండమైన ఆఫర్ గురించి నేడు వివరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నాడు తెలుగుదేశం పార్టీలో చేరితే తనకు ఏకంగా 30 కోట్లు ఇస్తామంటూ ఆ పార్టీ నేతలు ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం రాజన్న. దీంతో పాటుగా పిల్లల చదువు, మంత్రి పదవి, అమరావతిలో ఒక సొంత ఇల్లు ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు డిప్యూటీ సీఎం అయిన రాజన్న దొర గారికి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఫర్లు చేశారట. కానీ తాను అసలు ఒప్పుకోలేదని, ఏకైక ప్రియమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానం, ప్రేమ నన్ను ఆ ఆఫర్ సైడ్ వెళ్ళనివ్వకుండా ఆపిందని, జగన్ గారికే కష్టపడతాను, పదవులు ఉంటే ఎంత, పదవులు లేకపోతే ఎంత, మంచి చేసేవాడి పక్కన ఉంటే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు అన్నట్టుగా నేను ఆనాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లోనే నడిచానని, పార్టీ నన్ను గుర్తించిందని, నేడు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న దొరకు అవకాశం వచ్చింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫర్ తిరస్కరించాను కాబట్టి నేడు జగన్మోహన్ రెడ్డి గారు నా మంచితనానికి ఈరోజు మంత్రి పదవిలో ఉంచారని, తనకు తొలి కేబినెట్లో మంత్రి పదవి రాలేదు కానీ ఎప్పుడు బాధపడలేదన్నారు రాజన్న దొర. పుష్ప శ్రీవాణికి అవకాశం వచ్చినప్పుడు కూడా ఏనాడు నేను వెనకడుగు వేయలేదు, బాధపడలేదు, తనను ప్రోత్సహించాను, నాకు అవకాశం వస్తుందే, ముందైతే పుష్ప శ్రీవాణి గారికి ముందుకు నడవమని చెప్పాను. ద్వాక్రా రుణమాఫీ పేరుతో తెలుగుదేశం పార్టీలో హయాంలో 1000 కోట్లు దోచేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27,000 కోట్లు మాఫీ చేసిందని ఈ సందర్భంగా రాజన్న దొర చెప్పుకొచ్చారు. అంటే సాధారణంగా చంద్రబాబు నైజాం ఎలా ఉంటుందో ఈ చిన్న లాజిక్ చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 30 కోట్లు ఆఫరు ఈ ఒక్క రాజన్న దొర గారికే 30 కోట్లు ఆఫర్ చేశారంటే మొత్తం వాళ్ళు జనాలను కొనడానికి ఎన్ని కోట్లు పెడుతున్నారు, ఎన్ని 100ల కోట్లు ప్రజలపై వేసి లాగేసుకుంటున్నారు ఇతర పార్టీల నుంచి నేతలు అనేది ఒక్కసారి గ్రహించుకోవాలి. నిజంగా ఈ మాటలు వింటుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈసారి ఎలా ఉందో, ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకొని వీళ్ళ వైపు కూడా నిలబడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇలా చంద్రబాబు రాజకీయ పాలన సాగింది. డబ్బు ఉంది, ఏదైనా చేస్తాననుకుంటే నడవదు, కాస్తో కూస్తో మంచితనం కూడా ఉండాలి, అప్పుడే మనల్ని ప్రజల్లో నిలబెడుతుంది. నేడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దిశగా వేస్తున్న అడుగులు, సంస్కరణలు, తెస్తున్న గుణాత్మకమైన మార్పులు దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ర్యాంకింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో, మొదటి స్థానంలో నిలబడుతుందంటే మాటలు కావు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే జరగటం, దీనికే టీడీపీ తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా గెలవాలి అన్న ఆకాంక్ష, తపన, తాపత్రయంతో ఏది పడితే అది చేస్తూ వెళ్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలైనా దాన్ని వాటినన్నిటిని భగ్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన విజయోత్సవంతో విజయంగా నిలబడతారని సందేహమే లేదు. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.